బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫ్యామిలీ ఫొటోస్. మనం ఇంట్లో ప్రతిరోజు గొడవలు పడుతున్నాం. మా ఇంట్లో గొడవలు అవుతూనే ఉంటాయమ్మా, ఏంటోనమ్మా చాలా చికాకుగా ఉంటుందమ్మా అనేసి అంటుంటారు. అలాగే నేను చాలామందికి జాతకాలు చెప్పేటప్పుడు మా ఇంట్లో పిల్లలు మేము ఎప్పుడు గొడవలు పడుతూనే ఉంటామండి. ఒక రకంగా చెప్పాలి అంటే పిల్లలు ఇంట్లోంచి వెళ్ళిపోయే పరిస్థితి అయినా వస్తుంది, లేదంటే నేను వెళ్ళిపోయే పరిస్థితి అవుతుంది, లేదంటే నేను చచ్చిపోయే పరిస్థితి అవుతుంది అనేసి అంటున్నారు. అంటే ఏంటమ్మా ఎందుకమ్మా అలా ఉంటారు అనేసి ఒకవేళ కొన్ని కొన్ని నేను అడిగాను అనుకోండి, ఏ వస్తువు ఎక్కడ పెట్టారమ్మా అంటే ఇలా ఇలా అని చెప్తుంటే దాని వలన సమస్యలు వస్తున్నాయమ్మా అనేసి నేను చెప్తుంటాను. సరే, మీకు ఎవరికైనా కూడా వాస్తు విజిట్ చూపించుకోవాలి, మీ ఇల్లుని కనుక చూపించుకోవాలనుకుంటే కనుక రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి చూపించుకోండి. నేను రేపు ఫిబ్రవరిలో అంటే మీకు సికింద్రాబాద్, హైదరాబాద్ ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చూద్దామని అనుకుంటున్నాను. అయితే మీకు నేను ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఇంట్లో గొడవలు, ఇప్పుడు మన ఇల్లు ఉందనుకోండి, సపోజ్ తూర్పు గోడ, ఉత్తరం గోడ, దక్షిణం గోడ, పనవటి గోడ, ఈ నాలుగు గోడల్లోనూ ఒక పక్కన తలుపు పెట్టుకుని మేము ఆ ఇంట్లోకి వెళ్ళి చక్కగా సుఖంగా సంతోషంగా భార్య బిడ్డలతోటి ఉండాలని అనుకుంటాం. కానీ వాస్తంతా బాగున్నా ఎందుకు గొడవలు పడుతున్నావు అని అంటే, చిన్న చిన్న పనులు మనం చేసే తప్పుల వల్లనే మనం పడుతున్నాం. ఇందులో ముఖ్యంగా చేసేది ఏంటంటే, ఎప్పుడైనా సరే మన ఇంట్లో ఉన్న, ఇప్పుడు అందరికీ అంటే సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఫోటోలు బాగా తీసేసుకుంటాం అన్నమాట. అవి ఫోటోలు కట్టింగ్ చేసుకుని మీరు చేసే తప్పులు ఏంటి అంటే, ఎప్పుడైనా సరే తూర్పు వైపుకున్న గోడకి కానీ ఉత్తరం వైపు ఉన్న గోడకి కానీ మీ ఫ్యామిలీ ఫొటోస్ను కనుక మీరు పెట్టుకున్నట్టయితే ఆ ఇంట్లో విపరీతమైన గొడవలు జరుగుతాయి. కావాలంటే మీరు పరిశీలించి తీసి ఉంటే కనుక తీసేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తూర్పు గోడకి కానీ ఉత్తరం గోడకి కానీ మీ ఫ్యామిలీ ఫోటో పెట్టుకున్న తర్వాత కాడి మీకు సమస్యలు మొదలైపోతాయి. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అలా కాకుండా ఎందుకని అంటే, మీరు దక్షిణం దిక్కునే చూస్తున్నారు, అలాగే పనవడ దిక్కునే చూస్తున్నారు కాబట్టి ఆ ఇంట్లో మనశ్శాంతి లేకుండా పిల్లలు, తల్లి, ఇంకా చిన్న పెద్ద ఏమి ఉండదండి, చిన్నంతరం లేదు, పెద్దంతరం లేదు, ఇంక ఇష్టం వచ్చినట్టు దెబ్బలాడేసుకుంటాం అనేది ఉంటుంది. అలా కనుక ఉన్నట్టయితే మీరు పనవట గోడకి కానీ దక్షిణం గోడకి కానీ మార్చి చూడండి. మీ ఇంట్లో ఏదో రిమోటు ఏంటి ఆన్ చేస్తే టీవీ ఆన్ అయినట్టు, రిమోట్ ఆఫ్ చేస్తే టీవీ ఆగిపోయినట్టుగా మీ ఇంట్లో చాలా మట్టికి గొడవలు అనేవి తగ్గుముఖం పడతాయి. గొడవ మీరు ఈజీగా తగ్గిపోతాయి. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మనం చూడండి పెద్దల ఫోటోలు కూడా మనం దక్షిణం గోడకు పెడతాం. సరే, మనం దక్షిణం గోడకి కూడా పెద్దలు అంటే చనిపోయిన వాళ్ళ ఫోటోలు అవి మనం పెడుతుంటాం. అప్పుడు ఆ గోడంతా మీకు ఖాళీ లేదనుకోండి, కేవలం పనవట వైపే పెట్టుకోండి. ఆ పనవట వైపు పెట్టుకుంటేనే మంచిది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చనిపోయిన వాళ్ళ ఫోటోలు దక్షిణం గోడకే పెట్టుకోవాలి, వాళ్ళు ఉత్తరం ముఖమే చూడాలి. ఇలా గనక మీ ఇంట్లో గొడవలు పడుతుంటే, మీ ఫోటోలు గనక తూర్పు గోడకు కానీ ఉత్తరం గోడకు కానీ ఉంటే అవి తీసేసి పనవట పక్కన పెట్టి చూడండి. మీ ఇంట్లో స్లో స్లోగా ప్రశాంతత అనేది రాకపోతే నన్ను అడగండి, ఈజీగా చక్కగా సుఖంగా సంతోషంగా వెళ్ళిపోవడం అనేది మీ జీవితం జరుగుతుంది. కాబట్టి చిన్న చిన్న రెమెడీస్ అండి ఇవి. మన ఇంట్లో ప్రతి దాంట్లోనూ కూడా ఏవి ఎక్కడ పెట్టుకోవాలన్నది కూడా మనం తెలుసుకునే నడుచుకోవాలి. ఏంటి ఎలా అంటారు ఇదంతా కరెక్ట్ కదంటే, కరెక్టో కాదో పడేవాళ్ళకి తెలుస్తుంది. మీరు నేను చెప్పింది చేస్తే మీరు అదృష్టవంతులు అవుతారు. దానివల్ల నేనేమి ఇదవ్వను కదా. కాబట్టి వింటే మీరు బాగుంటారు, వినలేదా మీరే బాగోరు. కాబట్టి ఇంట్లో గొడవలంటే, ఒక్కొక్కళ్ళ గొడవ కనుక స్టార్ట్ చేశారంటే రావణ కాష్టంలాగా రగులుతూనే ఉంటుందండి. దానివల్ల మనకు తలకాయ కోట వచ్చేస్తుంటుంది, తినలేము, కూర్చోలేము, నుంచోలేము. కాబట్టి ఆ బాధ భరించే వాళ్ళకి చాలా ఇదిగా ఉంటుంది. అలా కాకుండా ప్రశాంతమైన జీవితం కావాలి అని అనుకుంటాగా, ఎందుకంటే భూమి మీద ఉండేది ఎన్నాళ్ళు ఉంటాం మనం, ఈ లోపల సుఖంగా సంతోషంగా ఉండాలి కానీ ఈ గొడవలతోటి వీటితోటి ఎందుకు. కాబట్టి ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పినట్టు కనుక ఉన్నట్టయితే తీసేసి పనవట గోడకు పెట్టుకుని చూడండి, చక్కగా చాలా ఆనందంగా చాలా సంతోషంగా మీరు ఉండగలుగుతారు. జై.